ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు 2019 నుంచి ఎంత వేడిగా ఉన్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చిన మొదట్లో పిల్లగాడు ఏమి చేస్తాడు, పరిపాలనపై అనుభవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేరు అంటూ అనేక విమర్శలు వచ్చాయి అధికార వైసీపీ పార్టీపై. కానీ కొద్ది నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా, స్టైల్ ఆఫ్ పరిపాలన చూసి ముక్కున వేలేసుకున్నారు చాలామంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు వెనక ఎంతో వ్యూహాత్మకంగా చర్చలు, ఎక్స్ప్లెనేషన్ల తర్వాతే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇవన్నీ చూస్తున్న చంద్రబాబుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అట్టర్ బ్లాక్ నిర్ణయాలతో ప్రభుత్వంపై ఏదో ఒక ధోరణితో వ్యతిరేకత తేవాలి అనే పిచ్చి ఆకాంక్ష తప్ప ప్రజలకేం చేస్తున్నాం, ప్రజల వైపు ఎందుకు నిలబడాలి, ఎందుకు నిలబడుతున్నాం అనేది చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. పార్టీ ఏదైనా క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణే దారి తప్పితే బాబు గారిని ఎవరూ దేకరు. ప్రస్తుతం టీడీపీలో జరుగుతుంది అదే. పూర్తిగా టీడీపీకి సంబంధించిన అధినేతే క్రమశిక్షణ తప్పేశారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో కూడా తనకు అర్థం కాకుండా నోటికి ఎంతొస్తంత అధికార వైసీపీ పార్టీపై నిప్పులు జరుగుతున్నారు. నిర్ణయం ఏదైనా రివర్స్లో మాట్లాడమేమా ధ్యేయం అన్నట్టుగా చంద్రబాబు వెళ్తున్నారు ముందుకు. బాబుగారే కాదు, బాబుగారి సైన్యం కూడా నాలుగాకులు ఎక్కువే ముందుకెళ్తుంది. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి వెంటనే అటాచ్ చేయడం, నెగటివ్గా చిత్రీకరించడంలో మొదటి స్థానంలో నిలబడుతుంటారు. ఉదాహరణకు మొన్న ఇటీవల కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. చర్చల్లో భాగంగా కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికార పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రత్యేక హోదా అంశాన్ని చర్చల్లోకి స్వీకరించారు అని సంతోషం వ్యక్తం చేశారు. కానీ అనూహ్య కారణాల వల్ల మళ్ళీ కేంద్రం దాన్ని తొలగించింది. కానీ తొలగించిన విషయాన్ని భలే హైలైట్ చేస్తూ యెల్లో మీడియా వక్రబుద్ధిని చూపించింది. అదెందుకో, ప్రత్యేక హోదా అంశంపై చర్చలకు రండి అని అన్నప్పుడు హైలైట్ చేయని ఈ యెల్లో సైన్యం దాన్ని తొలగించినప్పుడు మాత్రం అద్భుతంగా ప్రచురించారు. మంచి కన్నా ఎక్కువ చెడ్డకే మేము విలువ ఇస్తామన్న మాదిరిగా వాళ్ళు చేస్తున్న ఈ వ్యూహాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మళ్ళీ చంద్రబాబుకు పాత రోజులు వస్తాయా? ఇటీవల చంద్రబాబు ప్రెస్ మీట్లో ఏడ్చిన విషయం మనకు తెలిసిందే. అసెంబ్లీ నుంచి దండం పెట్టి బయటకెళ్లిన బాబుగారు తన భార్య పేరుని తీసుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన మనకు తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఇంతకన్నా మళ్ళీ ఎక్కువ ఏడ్చే రోజు రాబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. 2024 ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ అద్భుతంగా ముందుకు వెళ్తోంది. మరి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖచ్చితంగా ఖాయమనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది కాబట్టి టీడీపీకి ఇక మరీ ఛాన్సే లేదు. పోనీ లోకేష్ ఏమైనా పార్టీ కోసం ముందుకు గట్టిగా అడుగులు వేస్తున్నారా అంటే అదీ లేదు. బాబుగారు అయినా కాస్తో కూస్తో పార్టీ కోసం నడుస్తున్నారు తప్ప గత నెలలుగా లోకేష్ పూర్తి సైలెంట్లో ఉన్నారు. బహుశా లోకేష్ ఎక్కడున్నారు అనేది కూడా కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులకు కాదు, కనీసం టీడీపీలో ఉన్న సీనియర్లకు సైతం తెలియట్లేదట. అంత సీక్రెట్గా లోకేష్ను దాచారు. చంద్రబాబుకు ఖచ్చితంగా మళ్ళీ ఏడ్చే రోజు గట్టిగా వస్తుందంటున్నారు టీడీపీ వాళ్ళు. బాబుగారు మళ్ళీ మీ ఏడుపు ఖచ్చితంగా ఖాయమంటున్నారు. పార్టీ ఓటమి చెందడం, అది కూడా దారుణమైన ఓటమి చెందడం ఖచ్చితంగా జరుగుతుంది అంటూ రాజకీయంగా జోస్యం చెబుతున్నారు చాలామంది. ఏదైనా బలం ఉన్నప్పుడే సర్దుకోవాలి, బలం పోతున్నా కొద్దీ సర్దుకుందామంటే కాదు కదా. పార్టీ పరిస్థితి అలాగే ఉంది. కాస్తో కూస్తో స్వయం కృషితో ఇప్పుడే రాజీనామా చేసి దండం పెడితే బాగుంటుంది, బహుశా రెస్పెక్ట్ అయినా అందరి నుంచి పొందుతారనే వాదన కూడా బలపడుతుంది. ఏదైనా చంద్రబాబుకు మళ్ళీ గడ్డు రోజులు తప్పవు. త్వరలో బాబుగారు మరోసారి ఏడవబోతున్నట్టుగా తెలుస్తుంది.